ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. గత వారమే బెంగళూరు పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్ మళ్లీ మధ్యాహ్నం వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి బెంగళూరుకు పయనం కాబోతున్నారు. సాయంత్రం యలహంక నివాసానికి పయనం అవుతారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు వైఎస్ జగన్. ఇప్పటి వరకు 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన జగన్ తొలి రోజు మాత్రమే హాజరయ్యారు. దీంతో అధికార టీడీపీ జనసేన నేతలు జగన్ పై విమర్శలు సంధిస్తున్నాయి. గతంలో చంద్రబాబు పవన్ హైదరాబాద్ లో ఉంటారని, రాష్ట్రానికి అతిథుల్లా వచ్చి వెళ్లిపోతారని విమర్శించిన వైసీపీకి ప్రస్తుతం అదే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు ఢిల్లీ బెంగళూరు పైన అవుతున్నట్టు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి వైసీపీ నాయకులపై కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు టీడీపీ వారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పైన అవటం పట్ల, ఆ బెంగళూరుకి బెంగళూరులో మకం మార్చిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఒకరు, అలాగే ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ రాష్ట్రానికి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అతిథులుగా మారంటూ కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో అలాగే కామెంట్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోస్టులు పెడుతున్నాం. ఆయన పదే పదే బెంగళూరు జగన్ ఎందుకు వెళ్తున్నారంటూ అక్కడే ఉండిపోతారా అన్న కోణంలో కామెంట్ చేస్తుండగా, మరికొందరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అతిథి అయిపోయాడు అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ఎందుకు పదే పదే జగన్ వెళ్తున్నాడు అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మరలా నేటి మధ్యాహ్నం బెంగళూరుకు పయనం అవుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్నట్టు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యం. అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ అధినేత వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగళూరుకి ఎందుకు పదయనం అవుతున్నారంటూ కూడా వైసీపీ వారిపై పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు దాడి చేస్తా ఉన్నారు. గత వారమే బెంగళూరు పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్ మళ్లీ నేటి మధ్యాహ్నం వెళ్లేందుకు కూడా సిద్దమవుతా ఉన్నారు. అయితే మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి బెంగళూరుకు పయనం కాబోతున్నారు. సాయంత్రం కాగల్లా బెంగళూరు తన నివాసానికి వెళ్తున్నట్లు కూడా ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చూసుకుంటే తొలి రోజు మాత్రమే, మొదటిసారి అసెంబ్లీ సమావేశానికి తొలి రోజు హాజరయ్యారు, అలాగే రెండోసారి అసెంబ్లీ సమావేశానికి తొలి రోజు హాజరయ్యారు, మిగతా రోజులు హాజరు కాకుండా మానేసిన నేపథ్యం. ఎందుకు అసెంబ్లీకి మానేస్తున్నారంటూ కూడా ప్రత్యేకంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీంతో అధికార టీడీపీ జనసేన నేతలు జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. గతంలో ఏదైతే చంద్రబాబు పవన్ హైదరాబాద్ లోనే ఉంటున్నారని, వారు రాష్ట్రానికి అతిథుల్లాగా వచ్చి వెళ్తా ఉన్నారని, వారికి సొంత నివాసం కూడా తాడేపల్లి కానీ విజయవాడ ప్రాంతంలో కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వారికి సొంత నివాసం కూడా లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే నేడు వైసీపీకి ప్రస్తుతం అదే విమర్శలు ఎదుర్కొట్టడం పట్ల వైసీపీ వారు ఏం చేస్తారా అనేది అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సందీప్ నాగేశ్వర, అంటే సెంట్రల్లో విజయసాయిరెడ్డి మంత్రిని కలవడం లేకపోతే ఇక్కడ జగన్ పర్యటన ఏ విధంగా చూడాలి అసలు? ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవటం, అలాగే కేంద్ర మంత్రుల్ని కలవటం వైసీపీ పార్టీ పై జరుగుతున్న దాడుల గురించి అందరికీ వివరిస్తా ఉన్నారు. మరోపక్క వైసీపీ పార్టీ ఎలాంటి అడుగులు వేయాలో కూడా బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపు కూడా పెద్ద ఎత్తున షికార్లు పుకార్లు అవుతా ఉన్నాయి. అయితే పదే పదే బెంగళూరుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. గతంలో దాదాపుగా 15 సంవత్సరాలలో
ఐదారు సార్లు బెంగళూరు వెళ్లిన నేపథ్యం, నేడు ఇప్పటికే ఐదారు సార్లు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ 50 రోజులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 5-6 సార్లు వెళ్లిన కోణంలో ఎందుకు వెళ్తున్నారు పదే పదే అనేది అయితే అందరికీ ప్రశ్నార్థకంగా మిగిలింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు కానీ బీజేపీ పెద్దలు కానీ కలవటం అక్కడ చర్చించడం చూస్తా ఉంటే అక్కడి నుంచి ఏదన్నా చర్చలు బెంగళూరులో జరుగుతున్నాయి అన్న కోణంలో కూడా కొంతమేరకు ఆలోచన విధానం అయితే ఉంటా ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.